ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నా నమస్కారం. ఈరోజు మన ఆర్బీకే ఛానల్కి వచ్చేసిన శ్రీ ఏ గంగాధర్ రెడ్డి గారు ఎన్ కల్లాడు గ్రామం పలమనేరు మండలం చిత్తూరు జిల్లా నుంచి మన ఆర్బీకే స్టూడియోకి రావడం జరిగింది. టమాటా పంట సాగు చేస్తూ అధిక దిగుబడి సాధిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. నమస్కారం అండి గంగాధర్ రెడ్డి గారు. నమస్తే సార్. ముందుగా మీ యొక్క పరిచయాన్ని మన ఆర్బీకే రైతు సోదరులకు తెలుపగలని కోరుచున్నామండి. ఆర్బీకే రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు గంగాధర్ రెడ్డి, నడిమికల్లాడు గ్రామం పలమనేరు మండలం చిత్తూరు జిల్లా నుంచి వచ్చాను. ఓకే అండి, మీరు ఎంతవరకు చదువుకున్నారండి? డిగ్రీ వరకు చదువుకున్నాను సార్. మీరు వ్యవసాయంలో చదువుకున్న తర్వాత డైరెక్ట్ గా వ్యవసాయంలోకి వచ్చారా, లేకపోతే ఏమైనా ఉద్యోగాలు గట్టా చేశారండి? వ్యవసాయం అనేది మా తాతల తావు నుంచి వ్యవసాయం చేస్తానే ఉన్నాం సార్. మా నాయన చేస్తున్నాడు, మా తాతలు చేస్తుంటారు, మేము చేస్తున్నాము. వ్యవసాయం చేసుకుంటానే డిగ్రీ కంప్లీట్ చేసినాక తర్వాత కొన్ని ఎన్జిఓలో పనిచేశాను సార్, ఒక 5 ఇయర్స్. ఓకే అండి, ఎన్జిఓలో పనిచేశారు, తర్వాత అక్కడ నుంచి మీరు వ్యవసాయంలోకి వచ్చారు సార్? వ్యవసాయం అంటే మీరు వ్యవసాయం రాకుండా ముందు నుంచి టమాటా పండించారండి, అంత తర్వాత ఏమైనా? లేదు సార్, మా తాతల కాలం నుంచి కూడా టమాటా పండిస్తాను. ఓకే, టమాటాలు పండిస్తున్నారు కదండి. అయితే మీరు టమాటా విధానంలో అంటే ట్రెల్లిస్ విధానం అండి, మామూలు నాన్ స్టేకింగ్ వెరైటీ? నాన్ స్టేకింగ్ ముందు నాన్ స్టేకింగ్ ఉండింది సార్, అప్పుడు 4-5 ఇలా చేస్తా ఉంటే, ఇప్పుడు వచ్చి మొత్తం స్టేకింగ్ సార్. ఇప్పుడు అంతా స్టేకింగ్, మొత్తం స్టేకింగ్, ఇప్పుడు మొత్తం స్టేకింగ్ తోనే. ఓకే అండి. గంగాధర్ రెడ్డి గారు, ఇప్పుడు మనకి మీ యొక్క గ్రామంలోని నేల స్వభావం ఏ విధంగా ఉంటాయండి, అంటే నేలలు ఏ విధంగా సూటబుల్ అవుతాయి, దీనికి ఏ పంటలకు సూటబుల్ అవుతాయండి? ఎర్ర సాయిల్ ఉంది సార్, ఎర్ర నేలలు, ఇసుక నేల ఉంది, మళ్ళీ కొంచెం బంక మట్టి నేల కూడా ఉంది సార్. బంక మట్టి నేల అంటే బంక మట్టి నేలలో ఏ పంటలు పండిస్తారండి ఎక్కువ? అక్కడ ఎక్కువ వరి చేస్తాం సార్. వరి చేస్తారు అంటే వరి పండుతుంది, టమాటా కూడా పండుతుంది. టమాటా కూడా పండిస్తుంది, వర్షాకాలము ఎఫెక్ట్ వస్తుందని నాటం సార్. మిగతా కాలాల్లో టమాటా కూడా బాగా వస్తుంది. ఓకే అండి. ఓకే, గంగాధర్ రెడ్డి గారు, మీరు మీ గ్రామంలోని టమాటాలు ఏ రకమైన వెరైటీస్ వేస్తారు ఎక్కువ? మనం సీజన్ వైజ్ చేస్తాం సార్. మనం ఎండాకాలంలో కన్నా సింజంట కంపెనీది, సాహో, ఓకే అండి, ఈస్ట్ వెస్ట్ నుంచి శ్రేయ, మళ్ళీ ఇంకా మనం పిహెచ్ఎస్, రకరకాలు ఉన్నాయి సార్. ఓకే, మనం వాతావరణం బట్టి, మనం సీజన్ బట్టి మనము ప్లాన్ చేసుకుంటాం సార్. ఇప్పుడు స్టేకింగ్ వెరైటీలు ఎక్కువ ఏ రకం వాడుతున్నారండి మీ ఏరియాలో? స్టేకింగ్ లో మనం ఎక్కువ సాహోనే ఎక్కువ వాడుతున్నారు సార్. ఓకే అండి. శ్రేయను ఎక్కువ పడుతున్నారు. శ్రేయ ఒకటి అండి. నవంబర్ ఆ టైంలో వస్తే శ్రేయ బాగా నడతారు, ఎండాకాలంలో ఈ టైంలో వచ్చి మార్కెట్లో కానీ ఎక్కువ ధర పలుకుతుంది కాబట్టి మనం ఇదే పడతాం సార్. ఓకే అండి. ఇప్పుడు మీరు అంటే ఈ నారిని మీరు ఏమైనా స్వతహాగా తయారు చేసుకుంటారా, లేకపోతే ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తారా? లేదు సార్, మనము ఏది కావాలనేది ముందుగానే ప్లాన్ చేసుకుని ఒక 1 మంత్ బ్యాకే మనం నర్సరీ, మంచి నర్సరీ ఎన్నుకొని ఆ నర్సరీ ద్వారా మనం నారు ఉత్పత్తి చేసుకుంటాం సార్, అతను తీసుకుంటాం. అంటే మీకు దగ్గరలో నర్సరీస్ ఉన్నాయి? ఉన్నాయి సార్. అంటే మొక్క మీరు పోర్ట్రేట్ రేస్లో పెంచినవి తీసుకుంటారు, మామూలు నేల మీద వేసుకునే తీసుకుంటారు? లేదు సార్, మనం మామూలుగా క్రేట్లో పోర్ట్రేట్ రేస్లో. అంటే మొక్క ఎంత కాస్ట్ పడుతుందండి అప్పుడు? మనకి 65 పైసెస్ నుంచి 120 పైసెస్ దాకా కూడా ఉన్నాయి సార్. 120 పైసెస్? అవును సార్, మనం నాణ్యతమైన నారు ఎన్నుకొని తీసుకుంటాం. అండ్ నాణ్యతమైన నారుని తెలుసుకోవాలంటే ఏ విధంగా చూస్తారండి? అంటే నర్సరీ మెయింటెనెన్స్ చూస్తాం సార్. ఓకే, తర్వాత కొంతమంది మనకి కొంతమంది ఉంటారు సార్ నర్సరీ మేనేజ్మెంట్, వాళ్ళు ఎట్లా చేస్తారు ఏమి చూసి వాళ్ళ దగ్గర మనకి ఏది కావాలంటే అది ముందుగానే చెప్పి మనమే మంచి కంపెనీ విత్తనాలు తెచ్చిచ్చి వేపించుకుంటాం సార్. మీరు విత్తనాలు కొన్ని తీసుకొస్తారు? ఒక్కోసారి అయితే మేమే తీసుకుని వస్తాము. ఒకవేళ మనం వెళ్ళలేని పరిస్థితుల్లో నర్సరీ యజమాని పైన నమ్మకం ఉంటే మనము చెప్తే వాళ్ళే తెచ్చిస్తారు. ఇప్పుడు ఎకరానికి ఎన్ని గ్రాములు విత్తనం పడుతుంది అండి అది మీకు? ఇప్పుడైతే 35 నుంచి 40 గ్రాములు సార్. 40 గ్రాములు సాహో వెరైటీ లాంటిది? అవును సార్, 40 గ్రాములు. ఓకే, అయితే దాని నుంచి మీరు నారు, మీరు అక్కడే నారుని పోర్ట్రేట్లో తీసుకుంటారు? అవును. అంటే అప్పుడు ఎన్ని మొక్కలు పడతాయండి ఎకరానికి? మనకి ఎకరాకి 4 అడుగులు పెట్టుకున్నామంటే డ్రిప్ సిస్టమ్ సార్, మొత్తం 4 అడుగులతో పెట్టుకుంటే 7000 నుంచి 8000 లోపల సరిపోతుంది. సరిపోతుందండి. ఇప్పుడు ఈ నారు, నారు పడిన దశ నుంచి మెయిన్ ఫీల్డ్ తయారు చేస్తారు కదా మీరు, అంటే మెయిన్ ఫీల్డ్ ఎప్పుడు తయారు చేస్తారండి మీరు? మనము సీజన్ సార్, ఇప్పుడు మనము వాతావరణ పరిస్థితులు బట్టి ఇప్పుడు 2 నెలల నుంచి కూడా మనం ఎక్కువ అంటే ఏర్ ఫుల్ టమాటా నాటుతానే ఉంటాం సార్. మనం నాటక ముందే 2 నెలల ముందునే దుక్కి చేసుకొని దిబ్బెరువు కన్నా తోలుకొని మనము ఒక 20-25 డేస్ బాగా రోటోవేటర్ కానీ వేసి 5 మడకలు వేసి పెట్టుకొని ఉండే, మళ్ళీ మనం నాటక ముందుగా దానికి వర్మి కాంపోస్ట్, యాప్ పిండి కానీ వేసేసి ఒక మూట బస్తా డిఏపి చెల్లేసి మడతో తోలేస్తాం సార్. దాని మీద మల్చింగ్ వేసి, మల్చింగ్ వేసి దాంట్లో మొలకలు నాడతాం సార్. ఇప్పుడు విత్తే దూరం ఎంత ఎంత దూరం ఉంటుందండి? 4 అడుగులకు పెడతాం సార్. అంటే ఏ సమయంలో నాడతారు మీరు, ఏ నెలలో నాడతారు సార్ మామూలుగా? మామూలుగా అయితే మనము 2 నెలల నుంచి 5 నెలల లోపల నాడతాం సార్. మనం ఫిబ్రవరిలో కూడా వేసేసుకుంటాం? వేసుకుంటాం సార్. నవంబర్లో కూడా వేస్తాం. నవంబర్లో వేస్తారు?
నవంబర్ వేస్తాం, ఫిబ్రవరి నుంచి 5 నెలల దాకా వేస్తాం సార్. మళ్ళీ ఎండ్లకి వాతావరణం అనుకూలించదు కాబట్టి, వర్షాలు కానీ ఎక్కువ వచ్చేస్తాయి కాబట్టి ఎఫెక్ట్ అవుతుందని మళ్ళీ నవంబర్లో నాటుతాం సార్. అంటే మీ ఏరియాలో కూల్ క్లైమేట్ ఉండడం వల్ల ముందే నాటుతారు, అంటే 360 రోజులు మనకి వాతావరణం అనుకూలిస్తుంది, కూల్ క్లైమేట్ ఎక్కువ ఉంటుంది. టమాటా పంట కూడా కూల్ క్లైమేట్ ఎక్కువ కావాలండి. ఆల్ వెజిటేబుల్స్ మన దగ్గర బాగా పండుతాయి సార్. ఓకే అండి. అయితే ఎత్తే దూరం ఎంత ఉంటుందండి మామూలుగా మొక్కల మధ్య? మొక్కల మధ్య 1 ఇంకాలు అడుగు పెడతాం సార్. మొక్కే సాల్కి సాల్కి వచ్చి మనము 4 అడుగులు, ఇంకా ఎక్కువ పెట్టుకుంటే కూడా ఇంకా బాగా వస్తుంది సార్. దగ్గర పెట్టేంత మనకు వైరస్ కానీ ఎక్కువ సోకేకి అవకాశం ఉంటుంది. మనం ఎంత డిస్టెన్స్ పెడితే అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ మెయిన్ ఫీల్డ్లోని మీరు వేసిన మొక్క పంట వేసిన దాని నుంచి మీకు అదే హార్వెస్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎన్ని రోజులు స్టార్ట్ అవుతుందండి? మొదటి మనం నార దశ నుంచి, అంటే నార మనం నాటినప్పటి నుంచి సార్, మొదటి కోతకు వచ్చే టైంకి 65 నుంచి 7 డేస్ పడుతుంది సార్. మనకి 70 డేస్ అంటే ఒక వెరైటీ ఒకలా ఉంటుంది. కొన్ని 75 డేస్ కూడా వస్తాయి. పంట ఎదుగుదలని బట్టి ఇంకా కొంత త్వరగా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. 65 to 75 డేస్ 75 డేస్ అంటే మీరు ఒక ఎకరానికి 8000 మొక్క వేసినప్పుడు ఎంత దిగుబడి వస్తుంది స్టార్టింగ్? ఫస్ట్ 2 కటింగ్లు కొంచెం తక్కువ వస్తుంది సార్. మళ్ళీ మనకి దాదాపుగా 25 to 30 టన్స్ వస్తుంది. రెండో కటింగ్ సార్ టోటల్ టోటల్గా 25 నుంచి 30-35 దాకా వస్తుంది. 35 టన్స్? అవును సార్, టన్స్. అప్పుడు అన్ సీజన్లో వేస్తున్నారు కాబట్టి మీకు రేట్ బాగానే ఉంటుంది కదా? రేటు బాగానే ఉంటుంది సార్, కాకపోతే ఎండ్లకి ఏమైనా పంట దిగుబడి కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. రేట్లు అనేది మనము 100% చెప్పలేం, కానీ మేమైతే దశల వారిగా టమాటా నాటేది ముందు నుంచి కూడా ప్లాన్ చేసుకుంటాం సార్. ఎందుకంటే ఒకేసారి మొత్తం ఉండే 3-4 ఎకరాలు వేసేదాని బదులు మనము స్టెప్ బై స్టెప్ అంటే ఒక్కొక్క 15-20 రోజులు గ్యాప్ ఇచ్చుకుంటా 20 డేస్-1 మంత్ గ్యాప్ ఇచ్చుకుంటా నారాస్ క్రాప్ ఉండేలాగా. అవును సార్, 3 నెలల నుంచి 9 నెలల దాకా రెగ్యులర్ మార్కెట్కి వెళ్ళేట్టుగా ట్రై చేస్తాం సార్. మార్కెట్ స్లో అవుతా ఉంటే కొంచెం స్లోగా హార్వెస్ట్ చేస్తాము, మార్కెట్ రేజ్ అవుతా ఉన్నప్పుడు కొంచెం ఫాస్ట్ గా హార్వెస్ట్ చేస్తాం. ఇప్పుడు అంటే ఈ మెయిన్ ఫీల్డ్ లో మీరు వేసిన తర్వాత ఎంత ఎరువులు వాడతారండి? మనము బీట్ పైన దెబ్బెరువు తోలుతాం సార్. పశువుల మనం ఎక్కువ దానిపైన ఆధారపడతాం సార్. అది రెడీ చేసి దుక్కి మీద అంతా రెడీ చేసుకున్నట్టు మళ్ళీ అంతా డ్రిప్ ఎరువులు వేస్తారు. డిఏపి 1 మూట లేదంటే 1.5 మూట వేస్తాం ఎకరాకి నాటక ముందు. నాటినాక మళ్ళీ అంతా డ్రిప్ ఎరువులే, అంతా డ్రిప్ మొత్తం డ్రిప్ తోనే ఇస్తాం సార్. డే బై డే ఇస్తాం కదా, ఇచ్చినప్పుడు 2 కేజీలు అట్లా స్లోగా మూవ్ చేస్తాం. టమాటా పంటలోని మీరు ఏమైనా అంటే కలుపులు ఎక్కువ ఏమైనా వస్తాయండి? మల్చింగ్ ఉంటుంది కాబట్టి మన కలుపు తక్కువ ఉంటుంది సార్. ఆ గ్యాప్లోనే ఉన్న కాబట్టి మనము లేబర్ని పెట్టి క్లీన్ చేసేస్తాం. మీరు నీటి యాజమాన్య పద్ధతిలో వచ్చేటప్పటికి మీరు డ్రిప్ ఇరిగేషన్ వాడతారు అంటున్నారు కదా? అవును సార్. డ్రిప్ అంటే ఈ మధ్యకాలంలో తీసుకున్నారా మీ పాతదే ఉందండి డ్రిప్? లేదు సార్, ఈ మధ్యకాలంలో డ్రిప్లు అయితే రాలేదు, మేము ముందే తీసుకున్నాం సార్. అదే డ్రిప్పుల్ని మనము యాసిడ్తో క్లీన్ చేసుకొని దాన్ని యూజ్ చేస్తున్నాము. ఈ నెక్స్ట్ మంత్ డ్రిప్లు కూడా వస్తాయి, మళ్ళీ తీసుకోవాలి సార్. ఈ డ్రిప్ ఇరిగేషన్ ఫెర్టిలైజర్ ఫెర్టిగేషన్ ఏ విధంగా ఇస్తారండి? మామూలుగా మన స్ప్రేయింగ్ మిషన్ల ద్వారా కూడా ఇస్తాం సార్. నార దశ 8 డేస్ తర్వాత మనం డ్రిప్ స్టార్ట్ చేస్తాం సార్. చేసినప్పటి నుంచి మనము తక్కువ మోతాదులోనే ఇస్తాం, రెగ్యులర్గా ఉండాలి కాబట్టి. మనం ఎప్పుడు ఎక్కువ ఇచ్చేస్తే పంటకి వైరస్ కానీ ఎక్కువ సోకే అవకాశాలు ఉంటాయి కాబట్టి 2 ఎకరాకి 2 కేజీల లెక్కన మనము చెట్టు ఎదుగుదల బట్టి ఇస్తా వస్తాం సార్ రెగ్యులర్గా. ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్లో మీరు ఇచ్చే ఫెర్టిలైజర్కి మామూలుగా పైన ఫోలియర్ స్ప్రే అయినా చేస్తుంటారా? స్ప్రేయింగ్ కూడా ఉంది సార్, స్ప్రేయింగ్ కూడా కొంచెం చేస్తాము. ఎక్కువ మనం డ్రిప్ ద్వారానే ఇస్తాం చెట్టు. ఫోలియర్ స్ప్రే అంటే 3-9 కానీ మల్టీకే కానీ? అవును సార్, చేస్తాం. అదేమి బోరన్న కానీ మామూలుగా స్ప్రేయింగ్ చేస్తే కొన్ని వైరస్లకి కూడా అంటే మైక్రోన్యూట్రియంట్స్ ప్రాబ్లం కూడా ఉంటుంది కదా? అవును సార్. దానికి ఏమైనా చేస్తున్నారా? అవును సార్, చేస్తాం సార్. ఫ్లవర్ స్టేజ్లో కానీ ఎక్కువ స్టేజ్లో ఏంటంటే మైక్రోన్యూట్రియంట్ చేయాలి కంపల్సరీ, ఎందుకంటే ఎండ పెరిగినా నీరు ఎక్కువైనా నీరు తక్కువైనా పూత రాలిపోవడం మొదలవుతుంటుంది. ఫ్లవర్స్ డ్రాప్ కాకుండా మనం కంపల్సరీ చేస్తాం సార్. ఆ టైంలో అయితే మనము 2-3 దప్పాలు కూడా చేస్తాం. ఓకే అండి. వాతావరణం అనుకూలించేదాన్ని బట్టి చేస్తాం సార్. అంటే నీరు మీకు అంటే నీరు కాలువల ద్వారా వస్తుంది మామూలుగా? లేదు సార్, మనకంతా బోర్ వేసుకునే బోర్ లేదు సార్. మొత్తం బోర్లు మనకి 800 నుంచి 1200 అడుగుల దాకా మనకి బోర్ వాటర్. అవును సార్, పర్సంటేజ్ అప్పుడు తగ్గింది. ఇప్పుడు 2 ఇయర్స్గా వర్షాలు ఎక్కువ అయిపోయినాయి కాబట్టి మన పైన బోర్లో పైకే ఉన్నాయి. మనకంతా బోర్లేదు సార్, మొత్తం బోర్లే.
డ్రిప్ బాగానే మెయింటైన్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే చాలా మంది ఫ్లడ్ ఇరిగేషన్ కింద నీరు పారిచ్చేస్తుంటారు కదా మీ సార్. మనం ముందంతా కూడా అలాగే ఉండింది, మళ్ళీ డ్రిప్ సిస్టమ్ వచ్చినాక అంత డ్రిప్లోనే మనము వ్యవసాయం చేస్తున్నాం సార్. నీటి నీరు కూడా ఆదా అవుతుంది, మనకి ఎంత కావాలో అంత ఆ మోతాదులోనే ఇవ్వగలుగుతాం. మీకు ఇది టమాటా పంటలో ఎక్కువ పురుగులు ఆశిస్తుంటాయి కదా, ఈ పురుగులు ఎక్కువ ఏ వస్తుంటాయి అండి మీకు అంటే మొదటి నుంచి? లీప్ మైనర్ వస్తుంది సార్, నాటినాక 8 డేస్ కంత లీప్ మైనర్ వస్తుంది. మళ్ళీ తెల్లదోమ పచ్చదోమ వస్తుంది, తర్వాత ఊజి పురుగు, వర్షాలు ఎక్కువ ఉండేటప్పుడు ఆకు తెగుళ్ళు, నల్ల మచ్చ రోగము ఇలా వస్తాయి సార్. మనకి సీజన్ వైజ్ ఎండాకాలం అయితే మనకి ఎర్రనల్లి అనేసి కూడా ఉంది సార్. ఎండాకాలము ఎర్రనల్లి కూడా ఉంటుంది. దానికి ఏమంటే స్టార్టింగ్ దశలోనే మనం ఏమైనా కంట్రోల్ చేయకపోతే మళ్ళీ ఏం చేయలేము సార్, అంత ప్రభావం చూస్తుంది. అది ఆ కింద భాగంలో గుడ్డు దశ నుంచినే మనము కంట్రోల్ చేయలేదు. తొలి దశలోనే మనం చర్యలు తీసుకోకపోతే దానివల్ల మటుకు మనకి కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. అవును సార్, ఊజితోమ ఎక్కువ ఉంటుంది. ఇది పిన్వామ్ అంటారు దీన్ని. ఈ పిన్వామ్కి మీరు అంటే ఎక్కువ ఏం పెడుతున్నారండి, ఏమైనా చేస్తున్నారా? అవును సార్, ఫస్ట్ నుంచి లింగాకర్ష బుట్టలు పెడతాము. ఎల్లో స్టిక్ టాప్, గ్రీన్ వైట్ అంతా కూడా యూస్ చేస్తాం సార్. మళ్ళీ బార్డర్ క్రాపు, మళ్ళీ వచ్చి మనము తోట మధ్య మధ్యలో కూడా బంతిపూలు నాటుకుంటాం సార్. చిన్న మళ్ళీ ట్రిప్స్ పోవడానికి చేస్తారు. అవును సార్. అలాగే అంటే యూజ్ ఫ్లైకి అంటే కాయని కొట్టేస్తుంటది ఇది. అవును సార. దానికి ఏం పెడతారు ఎక్కువ? లింగాకర్ష లింగాకర్ష బుట్టలు పెడతాం సార్. ఎన్ని పెడతారు ఎకరానికి? మేమైతే ఎక్కువ 20 పైన పెడతాం సార్. అంత పెట్టపోయిన కూడా రన్ అవుతుంది. ఫస్ట్ దశలోనే మనం కానీ కంట్రోల్ చేయగలిగితే చాలా బెస్ట్. మనం ఎక్కువ అజాగ్రత్తగా ఉండిపోయినామంటే మళ్ళీ ఎన్ని పెట్టినా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఈ పిన్వామ్ కొట్టిస్తున్న టమాటో అయితే అంటే కన్నం పడిపోద్ది కదా, దీనివల్ల మార్కెట్ వాల్యూ డౌన్ అయిపోద్ది 100% సార్. అది ఎందుకంటే అది వన్ డే తర్వాత నీరు నీసు వస్తుంది దాంట్లోంచి, వాటర్ శాతం ఒక డ్రాప్ వస్తుంది కాబట్టి కాయంతా మార్కెటింగ్ చాలా అర్థానికి అర్థమైతే లాస్ వస్తుంది సార్. మనకి తోటలోనే కొద్ది రోజులు కాయ రాలిపోతుంది, గుజి కొట్టిన కాయ ఆటోమేటిక్గా రాలిపోతుంది సార్. నవంబర్లో నాటేవి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే నవంబర్ జనవరి ఫిబ్రవరి ఆ టైంలో మనకి ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది ఊజి శాతం, ఎక్కువ ఉంటుంది. సమ్మర్లో నుంచి వేసుకున్న క్రాప్ తక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. పురుగులు ఎక్కువ ఏమి వస్తాయండి? అదే సార్, మనకి ఎక్కువ క్రాప్ డ్యామేజ్ చేసేదంతా ఊజి పురుగు సార్. దాని ముందు ఎర్నల్లి పట్టుకు వచ్చింది, ఎండాకాలం అయితే ఎర్నల్లి. అవును సార్, ఎర్నల్లి నా ఫస్ట్ స్టార్టింగ్ దశలో తెల్లదోమ పచ్చదోమ అదేం పెద్ద ఇబ్బంది అయితే చేయదు సార్. అదేమంటే తలమాడు వస్తుంది కదా, తలమాడు. అవును సార. దానికి ఏమైనా చేస్తున్నారా మీరు? దానికి కూడా రకరకాల మందులు ఉన్నాయి సార్, మనం దానివల్లనే కంట్రోల్ చేసుకోవాలా. ఏమంటే తొలి దశలోనే ప్రతి దానికి మనము చూసుకుంటే చాలా బెస్ట్ అవుతుంది సార్. ఓకే అండి గంగాధర్ రెడ్డి గారు. తర్వాత ఏంటంటే మీరు టమాటా మంచి క్వాలిటీకి రావడానికి ఏమైనా మెయింటైన్ చేస్తున్నారా అంటే ఏమైనా స్ప్రే చేస్తారా? అవును సార్, స్ప్రేయింగ్ ఉంటుంది. మనము దశల వారీగా డ్రిప్ అనేది మనకు దానికి ఎంత మోతాదులో కావాలో అంత మోతాదులో డ్రిప్లోనే మనము సప్లై ఇస్తూ ఉంటాం సార్. అప్పుడు ఏమవుతుందంటే నీకు క్వాలిటీని బాగొస్తుంది, షైనింగ్ మనము స్ప్రేయింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి షైనింగ్ బాగుంటుంది. మనము కొంచెము హార్వెస్టింగ్ కూడా కొంచెం త్వరగా చేస్తాం సార్, మార్కెట్ డిమాండ్ బట్టి మనము కొంచెం త్వరగా ఆఫ్ కలర్లోనే చేస్తా వస్తే నీ క్వాలిటీ అనేది బాగొస్తుంది, మార్కెట్ మనకు రన్ అయ్యేది కూడా, కాయ కూడా క్వాలిటీని బాగుంటుంది, మనకి క్రాప్ ఎక్కువ వస్తుంది, దిగుబడి కూడా మనకి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు బయట పండించేదానికి టమాటాకి అంటే బయట ఓపెన్గా పెంచేదానికి పాలిహౌస్లో పెంచేదానికి ఏమైనా తేడా వస్తుంది క్వాలిటీ విషయంలో? అవును సార్, మనకి టెంపరేచర్ తర్వాత ప్రతి ఒక్కటి మనకి మనకి కావాల్సిన లెవెల్లో మనకి సప్లై ఉంటుంది పాలే హౌస్లో. ఇప్పుడు మనకి ఎండాకాలంలో వస్తే మనకి ఓపెన్ ఫీల్డ్లో పంట బాగా రాదు సార్, అదే పాలే హౌస్లో అయితే మనకి బాగా వస్తుంది. వాతావరణం బాగుంటుంది కాబట్టి దానికి పైనుంచి అంటే మనకి ఏం కావాలో కూడా స్ప్రేయింగ్ కూడా చేసుకోవచ్చు. అప్పుడు ఏమైతుందంటే పాలే హౌస్లో మనకి 9 మంత్ దాకా కూడా క్రాప్ ఉంటుంది, చెట్టు ఎదిగే కొద్ది మన కింద ఇవి కట్ చేస్తూ వస్తుంటే క్రాప్ కూడా బాగుంటుంది సార్, క్వాలిటీ కూడా బాగుంటుంది, కాయ సైజ్ కూడా బాగుంది. కాయ అవును సార, కాయ సైజ్ బాగా వస్తుంది, క్వాలిటీను బాగుంటుంది, అది కూడా స్ట్రెంత్ కూడా 20 రోజులు 25 రోజులు టమాటా సాహో వెరైటీ అయితే ఫాలో అవుతుంది. 1 మంత్ కూడా కానీ ఇంట్లో పెట్టుకుంటే ఎండకు లేకుండా ఉంటే వాడుతూ ఉంటే ఉంటుంది సార్. అట్లే ఇప్పుడు మనం ఎట్లా ఫ్రెష్గా కటింగ్ అయింటుందో అదే టైం. అవును సార్, అలానే ఉంటుంది. బయట కోన్స్ని కూడా అలాగే ఉంటాయి కానీ ఇంట్లో పెట్టుకుంటే అలానే ఉంటాయి సార్. కాకపోతే ఫాలో అవుతానికి దీనికి 10 డేస్ గ్యాప్ ఉంటుంది. 10 డేస్ గ్యాప్ ఇప్పుడు ఇది 15 రోజులు ఉన్నింది అనుకోండి సార్, అది అయితే 20-25 డేస్ కూడా ఉంటుంది. కట్ చేసిన టమాటాస్ని మండీలకి ఎలా తీసుకెళ్తారండి అంటే మీ మార్కెట్? అవును సార్, అది మనము మార్కెట్కి అయితే మనం ఆటోలు మన వెహికల్ ద్వారానే తీసుకువెళ్ళాలి సార్, వేరే మార్గం అయితే లేదు. బాక్సులు ఓన్గా పెట్టుకుంటారు? ఓన్గానే పెట్టుకుంటాం. మనకి ఆటోమేటిక్గా బాక్సులు మండి వాళ్ళే ఇస్తారు సార్, మన ఏరియా అంతా బాక్సులు మండి ఇస్తారు. మేము మోరు బిగ్ బాస్కెట్ ఇలా వేరే వాటికి సప్లై ఇస్తాం సార్, అవైతే
మనం సొంత క్రేట్లో తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడు బయట మార్కెట్కి మార్కెట్ రేట్కి బిగ్ బాస్కెట్ మోర్ వాటికి రేట్ మారుతుంది అంటారా? అవును సార్, ప్రైజ్ ఉంటుంది. తర్వాత వచ్చి మనం నాణ్యతంగా మంచి క్వాలిటీ వల్ల కొద్దిగా ఆఫ్ కలర్ వల్ల ఆడ కమిషన్ అంతా ఏముండదు, దళారీ వ్యవస్థ అనేది ఉండదు సార్. ఇప్పుడు మన మార్కెటింగ్ మనము ప్రతి రైతు పండించేది, ఎక్కువ మంది రైతులు పండిస్తారు, మార్కెటింగ్ విధానంలో మనం నష్టపోతున్నాం. అందుకేం చేస్తామంటే ఇప్పుడు ఆడైతే కమిషన్ ఉండదు, కేజీ లెక్కన మనకి ప్రైజ్ ఇస్తారు. ఎన్ని కేజీలు అయితే అన్ని ప్రైజెస్ మనకి కేజీ లెక్కన ఇచ్చేస్తారు. ఆఫ్ కలర్లోకి వస్తాం కాబట్టి కూడా మన పంట ఇంకా ఓవర్ వన్ మంత్ కన్నా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఆఫ్ కలర్లోకి వస్తుందా? మీరు ఏమైనా డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా అవార్డు లాంటి ఏమైనా తీసుకున్నారా? మార్కెట్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్నాను సార్, టూ టైమ్స్ తీసుకున్నాను. ఓకే, మీరు ఇది ఎకరంలోని మనకి స్టేకింగ్ వెరైటీ వేసేటప్పుడు పందిరిలా కడతారు కదా? అవును సార్. దానికి ఎంత కాస్ట్ అవుతుందండి మామూలుగా? మామూలుగా వచ్చి ఒకటి వచ్చి 20 రూపీస్ దాకా పడుతుంది సార్, 15 రూపాయల నుంచి 20 రూపాయలు ఒక స్టేకింగ్. స్టేకింగ్ అంటే కర్ర? ఒక కర్ర పడుతుంది సార్. మనకు దాదాపుగా 2.5 నుంచి 3,000 కావాలి కర్రలు సార్. ఓకే, మనం అది 2 సార్లకి లేదంటే 3 సార్లు కూడా మనం ఎంత జాగ్రత్తగా భద్రపరచుకుంటే అంత జాగ్రత్తగా చేయొచ్చు, వాడుకోవచ్చు. బైండింగ్ వైరు కడతాం సార్. అదేమంటే మనము మేమైతే 1.5 అడుగుకే ఫస్ట్ 1 లాగుతాం సార్, లాగేస్తారు. దాన్ని చిన్న చెట్టప్పుడు దాన్ని కట్టుకుంటూ వస్తాం, ఎందుకంటే స్ట్రెంత్ వస్తుంది కాబట్టి. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఒకటి కట్టి పైన కొంచెం స్ట్రాంగ్గా ఉండేది కడతాం సార్. అప్పుడు ఏమవుతుందంటే చెట్టుకి కూడా మన గ్రిప్ ఉంటుంది, కింద నుంచి కూడా గ్రిప్ ఉండేదాని వల్ల స్టేకింగ్ షేక్ కాకుండా ఉంటుంది. మనము రౌండ్ ఆఫ్ బార్డర్ క్రాప్ కానీ వేస్తాం కాబట్టి గాలికి కానీ లేదంటే కొన్ని తెగులకు కానీ అన్నిటి కూడా బాగా సపోర్ట్గా బాగుంటుంది. స్టేకింగ్ బైండింగ్ వైర్ వేస్తారు. అవును సార్. తర్వాత కొమ్మలకి ఏమైనా పురికాసులు? అవును సార్, పురి కడతాం. ఈ అన్నింటికి ఎంత కాస్ట్ అవుతుందండి మొత్తం? ఎక్కువ కాస్ట్ అయితే స్టేకింగ్ తర్వాత పుల్లికి ఎక్కువ. చాలా మంది రైతులు చేయాలనుకుంటే స్టేకింగ్ చూస్తే అవును సార్ భయపడిపోతారు. మనకు మళ్ళీ మొత్తం ఆఫ్ ఖర్చు అయితే నీకు ఇప్పుడు ఇది వచ్చి లేబర్ కాస్ట్ ఉంటుంది. ఒక కేజీ వచ్చి ఇప్పుడు ముందైతే ముందుకి ఇప్పుడు ఆఫ్ కాప్ పెరిగింది. ఇప్పుడు 100 రూపీస్ ఉండింది, ఇప్పుడు 150 పైన్స్. 50 కేజీల బ్యాగ్ ఇప్పుడు 9,000 ఇంక ముందు. దారం మనం చెట్టుకి పురిదారం మళ్ళీ అంతా కాస్ట్ ఉంది సార్, అంతా ఎక్కువే అవుతుంది మనకి. ఓకే, ఎకరాకి మనము గొత్తులు అంతా మనము 3 పంటలకు లెక్కేస్తాం కాబట్టి తక్కువ పడుతుంది. అంటే 3 పంటలకు చేసుకుంటే తక్కువ ఉంటుంది. ఒకేసారి అయితే ఇప్పుడైతే చాలా మంది దాంట్లోనే మళ్ళీ కూడా వేరేది రిడ్జ్ గార్డ్ కానీ అలా కూడా ప్లాన్ చేస్తుంటారు, ఎందుకంటే మల్చింగ్ స్టేకింగ్ అట్లే ఉండిపోతుంది. ఓకే, అలా కూడా వేరే వేరే అంతా తీగ జాతులు అంతా కూడా ప్లాన్ చేస్తాం. ఎన్ని టన్నులు వచ్చిందండి మొత్తానికి ఒక ఎకరానికి? మనము ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క మాదిగా వస్తుంది సార్. ఇప్పుడు నవంబర్లో నాటేది కానీ నవంబరు ఆ టైంలో నాటేవి మనకి 40 టన్నుల దాకా కూడా డ్రిప్ ఇరిగేషన్ అంతా బాగా కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే 40 టన్నుల దాకా కూడా దిగుబడి వస్తుంది సార్. మళ్ళీ ఫిబ్రవరిలో నాటే క్రాప్స్ కూడా బాగా వస్తాయి. ఓకే, మళ్ళీ మార్చి ఏప్రిల్ మే నాటేవి ఆటోమేటిక్గా మనకి కొంచెం దిగుబడి తక్కువ ఉంటుంది, కొద్దిగా కాస్ట్ కూడా రేట్ కూడా మార్కెటింగ్ బాగుంటుంది. మీకు ఎకరానికి ఎంత కాస్ట్ అవుతుందండి మొత్తం ఎంత కలిపి? అంతా కలిపి 75 నుంచి 1 లక్ష దాకా కూడా అవుతుంది. రాబడి ఎంత ఉంటుందండి అప్పుడు? రాబడి బాగానే ఉంటుంది సార్. ఒక సీజన్లో ఒకటే మేమైతే ప్రాసెసింగ్ అంతా కూడా ప్లాన్ చేస్తాం సార్. ఓకే, మేము మా పక్క రైతులంతా కూడా జైన్ కానీ లేదంటే మార్కెట్లో అమ్ముకునేలాగా ఎంత చెప్పండి, ఒక టన్ను ఎంత కాస్ట్ ఉంటుంది మార్కెట్ అంటే యావరేజ్ కాస్ట్ చెప్పండి. యావరేజ్ అంటే మనము 100% చెప్పలేము సార్, ఎందుకంటే ఒకసారి 1,000 రూపాయలు బాక్స్ అమ్మేది ఉంది, ఒకసారి 50 రూపాయలు బాక్స్ అమ్మే రేట్ మారిపోతుంది. అవును, ఒకే రోజులో కూడా మారిపోతుంది. మనము ఎక్కువ మేము అదైతే మాల్స్కి కన్నా బిగ్ బాస్కెట్ మోర్కి ప్లాన్ చేస్తాం కాబట్టి మినిమం రేటు 5 నుంచి 7 పైన ఉంటుంది సార్. అప్పుడు ఏమవుతుందంటే మనకి కేజీ 7 రూపాయలకి పైన ఉంటే మనకు ఆటోమేటిక్గా మన పెట్టుబడి అంతా కూడా బాగా వచ్చేస్తుంది. మనం ఆఫ్ కలరే వాళ్ళు కావాల్సి వస్తుంది కాబట్టి మనకు దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది, మనకి బాగుంటుంది సార్. అలానే ప్లాన్ చేసుకుంటాం మనం, మార్కెట్ ప్లాన్ చేసుకుంటాము, ప్రాసెసింగ్ ప్లాన్ చేసుకుంటాం, తర్వాత ఇట్లా మనము మోరు రిలయన్స్ బిగ్ బాస్కెట్ ఇటు కూడా ప్లాన్ చేసుకుంటాం సార్. గంగాధర్ రెడ్డి గారు ఇప్పుడు నేలల గురించి చెప్పారు కదా? అవును సార్. ఈ నేలలోని అంటే మీ ఏరియాలో 3 రకాల నేలలు చెప్పారు, మీ రాతి నేలలు కూడా ఉంటాయి కదా? రాతి నేలలు ఉంటాయి సార్. తర్వాత మనకి ఎర్ర నేలలు ఉంటాయి, రాతి నేలలు ఉంటాయి, మళ్ళీ బంక నేలలు ఉంటాయి, చౌడు నేలలు కూడా ఉన్నాయి. చౌడు నేలలు ఉన్నాయి. ఈ నేలలో మీరు ఏమైనా సాయిల్ టెస్టింగ్ అలాంటిది ఏం చేస్తారండి? అవును సార్, మనము 3 క్రాపులకు ఒకసారి 100% సాయిల్ టెస్టింగ్ చేయనే చేస్తాం సార్. సాయిల్ టెస్టింగ్ చేయకపోతే మనము కొన్ని సాయిల్లో టమాటో బాగా వస్తుంది, కొన్ని సాయిల్లో చెరుకు బాగా వస్తుంది, ఇంకొన్ని సాయిల్లో వేరే వెజిటేబుల్స్ బాగా వస్తాయి. మనం సాయిల్ టెస్టింగ్ చేసి ఏది టమాటాకి అనుకూలిస్తుందో దాన్నే మనం ప్లాన్ చేసుకుంటే బెస్ట్. అంటే సాయిల్ అంటే చౌడు లేకుండా ఉండాలి. అవును సార్.
నేలలో టెస్టింగ్ అప్పుడు మీకు ఏమైనా విల్ట్ లాంటిది ఏమైనా ఉంటదండి? విల్ట్ వస్తుంది సార్. మనం విల్ట్కి వచ్చి మామూలుగా అయితే రెండు మూడు రకాలు కూడా ప్లాన్ చేసుకోవచ్చు సార్. ఓకే, మనము బంతి అయితే విల్ట్ వచ్చే నేలకంతా రెండు సంవత్సరాలకి లేదంటే మూడు క్రాపులకి ఒకసారి బంతిగా నేసుకుంటే విల్ట్ చాలా వరకు కంట్రోల్ చేస్తుంది సార్. విల్ట్గా వాడుతున్నారండి? ట్రైకోటర్మా వాడతాం సార్. అది వచ్చి మన దిబ్బెరువు ఒక ఆఫ్ లోడ్ ఒక మాన కింద ఏదన్నా మాన కింద దించుకొని యాపిండి ట్రైకోటర్మ ఇవంతా మిక్స్ చేసుకొని అది కూడా మనము ఒక 15 రోజులు బంత సంచులు కప్పేసి వాటర్ లైట్గా సప్లై ఇస్తూ ఉండి అది దుక్కి మీద వేసుకున్నా బాగుంది సార్. ఇప్పుడైతే మనకి 750-800 రూపాయలకి లిక్విడ్ కూడా వచ్చింది. లిక్విడ్ ట్రిప్పుల్లో కూడా మనం మామూలుగా వదిలేయచ్చు. వదిలేస్తున్నాం. అది కూడా విల్ట్కి బాగా పనిచేస్తుంది. విల్ట్కి వచ్చి మన బంతి పూలు కూడా బాగా పనిచేస్తుంది సార్. ఓ మూడు నాలుగు పంటలకు ఒకసారి బంతి వేసేసి రేట్లుంటే పూలు కోసే రేట్ లేదంటే పసుమున్నట్లే రోటరేటర్ వేసేసామంటే విల్ట్ని బాగా అది కూడా బాగా కంట్రోల్ చేస్తుంది. బాగా కంట్రోల్ చేస్తుంది సార్. మన ఆర్బీకి రైస్ వాళ్ళకైనా మీరేమైనా సందేశం తెలపగలరా? ఆర్బీకి ఇప్పుడు రైతులు అంటే అందరికి అవగాహన ఉంది, కాకపోతే కొంతమందికి ఎక్కువ అంటే నేను పండిస్తాను ఎందుకంటే డ్రిప్పులు ఎరువులు కానీ మనము వాడే రసాయన ఎరువులు ఏదైనా కానీ సార్ డబ్బు అయితే ఊరికే వచ్చేలేదు. ఎందుకంటే రైతులు ఏం చేస్తారంటే ఎరువు వదిలితే పంట వచ్చేస్తుందనే దీంతో ఉన్నారు. మనం ఏముందిలే 2 కేజీలు ఒక మూట తెచ్చేసి డ్రిప్ ఎరువు వదిలేస్తే వాళ్ళ తోటకన్నా నా తోట బాగా వస్తుందనే అవగాహనలో ఎక్కువ మంది ఉన్నారు. 3-19 వదిలితే నాది బాగా వస్తుంది ఆ విధంగా లేకుండా హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో మళ్ళీ రైతు ఆర్బీకే సెంటర్లో ప్రతి ఆర్బీకే సెంటర్లో ఇప్పుడు అందుబాటులో ఉన్నారు సార్. అగ్రికల్చర్ అసిస్టెంట్లు ప్రతి దీంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ సలహాలు కనుక తీసుకుంటే మనకి ఇంకా చాలా ఖర్చు అయితే ఇప్పుడు 1 లక్ష రూపాయలకు పైన కూడా పెట్టే ఎకరాకి 1 లక్ష రూపాయలకు పైన పెడుతూ ఉన్నారు. దాన్ని మనము 65,000-70,000తోనే అంత పంట పండించుకోవచ్చు. మన అవగాహన లేకుండా ఈ కాల పరిస్థితుల్లో కూడా సార్ ఆకులు తీసుకొని పోయేసి ఎరువుల మన ఫర్టిలైజర్ షాపులు కనుక తీసుకొని వస్తున్నారు. ఎందుకంటే మనకి 500 రూపాయలు తప్పు పోయేదాన్ని 5,000 రూపాయలు కూడా మనం మందులు కొనుగోలు చేసే పరిస్థితుల్లో ఉన్నాం. మనం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ సలహాలు కనుక తీసుకుంటే మనకి ఎక్కువ మోతాదులో కూడా ఖర్చు తగ్గే ఇది కూడా ఉంది. మళ్ళీ రసాయన ఎరువులు అయితే ఎక్కువ వాడేస్తున్నారు కాబట్టి ఎందుకంటే ఎకరాకే 50 కేజీలు పైన అవసరం రాదు ఒకసారి ఫస్ట్ వేసే దశలో. మన వాళ్ళు ఏం చేస్తారంటే బాగా రావాలనే ఉద్దేశంతో 4 మూటలు 5 మూటలు వేసినా కూడా తీసుకోలేదు. తర్వాత వచ్చి వాటర్ కూడా సార్ డ్రిప్పులు ఉన్నాయి కాబట్టి 15 నిమిషాలు 5 నిమిషాలు వదిలేస్తున్న వాటర్ డ్రిప్పుల్లో నార దశలో కూడా మన వాళ్ళు ఏం చేస్తారు ఒక షిఫ్ట్ వదిలేస్తారు 3 అవర్సా 4 అవర్సా. దానివల్ల మనకి అతి త్వరగానే వైరస్లు అంతా దానికి వస్తుంది వాటర్ ఎక్కువైతే కూడా బిల్ట్ వచ్చేది బిల్ట్ కావచ్చు లేకపోతే ఫెర్టిగేషన్ ఎక్కువ ఇచ్చేస్తే తెగుళ్ళన్నీ 100% సార్ వాటర్ ఎక్కువైనా తెగుళ్ళు వస్తాయి. మనం ఎక్కువ మోతాదులో ఫర్టిలైజర్స్ మొత్తం సప్లై ఇచ్చినా కూడా ఆటోమేటిక్గా వస్తాయి సార్. ఓకే అండి. మళ్ళీ వచ్చి మన స్ప్రేయింగ్ చేసేటప్పుడు కూడా ఎక్కువ వాటర్ 100 లీటర్ కలపాల్సింది. తక్కువ కలిపేసి బాగా పనిచేయాలనే ఉద్దేశంతో మనం ఇప్పుడంతా చెప్పేదే అవగాహన షాపులు ఏం చెప్తానంటే అన్న చెట్లు బాగా తడిపోయి అది ఇది అని చెప్పేసి ఎక్కువ అవగాహన వాళ్ళు కూడా ఎక్కువ కల్పిస్తారు కాబట్టి మనం ఏం చేస్తామంటే 100 లీటర్లు 85 లీటర్లకి ఏమైనా చేసి కొట్టేదాని వల్ల కూడా మనకి ఎఫెక్ట్ అయ్యే పూత డ్రాప్ అవ్వడము పిండి దశలో రాలిపోవడం ఇవంతా కూడా ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయి సార్. చూసారు కదా శ్రీ గంగాధర్ రెడ్డి గారు తన యొక్క అనుభవాలు మన ఆర్బీకే ఛానల్ ద్వారా పంచుకోవడం జరిగింది. అదేవిధంగా మరొకసారి కలుద్దాం. అంతవరకు సెలవు. నాకు ఈ అవకాశం కల్పించిన ఆర్బీకే ఛానల్కి హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి నా ధన్యవాదములు.